తిరుపతి లోక్సభ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ ని గెలిపించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఓటర్లను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బలంపై ఆధారపడి గెలవాలనుకోవడం వారి బలహీనత తెలియజేస్తుందన్నారు. ఎన్నికల ప్రచారాన్ని మరి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సమక్షంలో నవతరం పార్టీ ప్రచారాన్ని ఈ రోజు ఇక్కడ ప్రారంభించాం. ముఖ్యంగా మరి తిరుపతిలో మంచి స్పందన వస్తుంది గాజు గ్లాస్ గుర్తుకి. అందరూ కూడా బీజేపీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు ఓట్లు వేయం, ఖచ్చితంగా గ్లాస్ గుర్తుకే వేస్తామని చెప్పి ఓటర్లందరూ కూడా చెప్పడం చాలా సంతోషం కలిగిస్తుంది. ముఖ్యంగా ఈరోజు మరి నవతరం పార్టీకి సంబంధించినటువంటి గ్లాసు గుర్తు రద్దు కాలేదు అనేటువంటి విషయం మరి అందరూ కూడా గుర్తించారు. కావాలని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ దుష్ప్రచారాలన్నీ కూడా ఇక్కడ తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఈ విషయాలన్నీ కూడా గమనిస్తారని చెప్పి మరి మేము వాళ్ళకి అభ్యర్థన చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరి వాళ్ళు మరి వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు రైతులకు వ్యతిరేకంగా. అట్లాగని ఈ దేశంలో ఉండేటువంటి ముస్లిం పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి మరి సిఏఏ ఎన్ఆర్ఆర్ చట్టాలని తీసుకొచ్చారు, పౌరసత్వ బిల్లు తీసుకొచ్చారు. అట్లాగనే మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ఇవ్వకుండా వాళ్ళు దాన్ని మరి ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇట్లా ఈ విధంగా రాష్ట్రానికి ఎన్నో అన్యాయాలు చేసినటువంటి బీజేపీ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ద్వారా మరి వాళ్ళ ఉనికి చాటుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నవతరం పార్టీ నుంచి గాజు గ్లాస్ గుర్తు తీసుకొని తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మేము పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఓర్చుకోలేనటువంటి బీజేపీ నేతలు ఓటమి భయంతో ఢిల్లీ దాకా వెళ్ళి కేంద్ర మంత్రులు సైతం తెల్లమొహం వేసుకొని వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి మరి వెంకటేశ్వర స్వామి దయవల్లే జరిగింది. మరి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది, భారత ఎన్నికల సంఘం అక్కడికి వెళ్తే ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసరు ఏ మరి ఆయన నిబంధనల మేరకే గాజు గ్లాస్ గుర్తు నవతరం పార్టీకి ఇచ్చారని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. మరి నిన్నదా కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా చేశారు. మీరు ఎందుకు భయపడతా ఉన్నారని చెప్పి జనసేన పార్టీ మరి గాజు గ్లాస్ గుర్తు నవతరం పార్టీకి వస్తే బీజేపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. నిజంగా మీకు కనుక దమ్ముంటే, నిజంగా మీకు ధైర్యం ఉంటే ఈ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఓట్లు పడతాయి అనేటువంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మేము గెలుస్తామనేటువంటి స్థాయిలో మీరు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలు గెలుస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు.